ఇక మంచిర్యాల జిల్లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారాయి. జిల్లాలో మొత్తం 55 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారు. భవన నిర్మాణాలు పూర్తయ్యి 2 నెలలు గడుస్తున్నా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు. నిర్వహణ బాధ్యతలు ఎవరికీ అప్పగించకపోవడంతో గ్రామాల శివార్లలోని వేదికలు అసాంఘిక కార్యకలాపాల లోగిలలో మారిన రైతు వేదికల వైనంపై మా ప్రతినిధి రాజశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇప్పటికే 55 రైతు వేదికలను అయితే ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించేసి ఇప్పటికే వ్యవసాయాన్ని రైతులు పండిస్తూ ఉంటారు. దీనికి సంబంధించేసి వాతావరణం, ప్రతికూల వాతావరణం, అనుకూల వాతావరణం కూడా ఈ రెండింటి మీద కూడా వ్యవసాయం అనేది ఆధారపడి ఉంటున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించేసి రైతు వేదికలు ఏవైతే ఉంటాయో, మనం రైతు వేదికలకు సంబంధించేసి రైతులు ఇక్కడ పండించే పంట దిగుబడికి సంబంధించి కావచ్చు, లేదా ఎలాంటి పంటను ఏ సమయంలో చేస్తే లాభదాయకంగా ఉంటుంది, ఇవన్నిటికి కూడాను రైతు వేదిక అనేది పెట్టారు. అంటే వేదిక అంటేనే చర్చించుకోవడానికని ఇప్పటికే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 55 రైతు వేదికలను అయితే ఏర్పాటు చేసినటువంటి క్రమం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఇప్పటికీ 2 నెలలు గడిచినప్పటికీ, అంటే ఇప్పటికే ఎప్పటికో ముందస్తుగానే ఈ రైతు వేదికలు సిద్ధం కావాలి, ఇప్పటికే రైతులు కూడా ఏ పంటలు పండించాలనేది ఇప్పటికే చర్చలు కూడా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మధ్యలో కోవిడ్ రావటము, అనంతరము ఈ పనులు కూడా ఆగిపోవడం అనేది జరిగింది. అయితే జూన్ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ పనులు 2 నెలలుగా అయితే పూర్తిగా కంప్లీట్గా అయింది. అయితే 2 నెలలుగా అయితే ఇక్కడ దీనికి సంబంధించి కమిటీ వేయటం కానీ, లేదా ఇతర దీనికి సంబంధించినటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించేసి ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించేసి ఇక్కడ కమిటీ అయితే కమిటీ ఆధారితంగానే ఇక్కడ కొనసాగుతుంది అనేది కూడా సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి అంశం. అయితే ఇప్పటివరకు మాత్రం అధికారులు కమిటీలో ఎవరెవరు ఉంటారు, దీనికి సంబంధించినటువంటి విధివిధానాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా వారు దీని మీద మోటివేషన్ కానీ, లేదా ఒక ప్రణాళికబద్ధంగా కానీ ప్రభుత్వానికి అందజేయడం కానీ, లేదా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం కానీ ఇలాంటివి అయితే ఏం జరగలేదు. అయితే ఈ 2 నెలలుగా మాత్రం గడిచినటువంటి సందర్భంలో ఇటు దీనికి పర్యవేక్షణ అనేది కొరబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇలాగే వీటిని ఇటు అశ్రద్ధ చూపినట్లయితే, నిర్లక్ష్యం వహించినట్లయితే ఇది ఇలాంటి ఏవైతే రైతు వేదికలు ఉంటాయో ఇటు పక్కదారి పట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటు మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వాచ్మెన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించేసి ఇప్పటికే బాధ్యతలు ఎవరికి అప్పగించకపోవడము, 2 నెలలు గడిచినటువంటి పరిస్థితి కావటము, ఎక్కడికక్కడ కూడా ఇవన్నీ కూడా మనకు ఈ డోర్ చూసుకోవచ్చు ఇటు ఏదైతే ఉంటుందో, ఇటు సులభ కాంప్లెక్స్ డోర్ కూడా తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే దీంట్లో ఇప్పటికే దీనికి ఒక వాచ్మెన్ లేకపోవటము, దీని పర్యవేక్షణ కొరవడింది అనటాన్ని కూడా సాక్ష్యంగా కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లో ఒక ఫ్యాన్ కూడా నిరంతరము తిరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే దీంట్లో రైతు వేదికను ప్రారంభించారు, దీనికి లాగ్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది, కానీ దీంట్లో శ్రద్ధ చూపినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఇక్కడ అందుబాటులో ఉంచకపోవడంతో ఈ నిర్లక్ష్య వైఖరికి గురవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఫ్యాన్ నిరంతరంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే ఈ విధంగా ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి తాళం కూడా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే లాక్ ఉంటుందో ఈ లాక్ కూడా తీసినటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని లాక్ వేయకుండానే తాళం అయితే వేశారు, బట్ లాక్ చేయడం అనేది మర్చారు. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే ఫ్యాన్ నిరంతరంగా తిరుగుతూ ఉంది. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతు వేదికల పరిస్థితులు చాలా నిర్లక్ష్య వైఖరితో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు. తెలంగాణ ప్రభుత్వానికి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రైతు వేదికలు ఇప్పటికే 55 జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడాను దీనికి పూర్తి స్థాయిలో ఒక కమిటీ కానీ, లేదా ఇతరత్ర అధికారులు ఎవరైతే దీనికి సంబంధిత అధికారులు ఉంటారో వారు మాత్రం చొరవ చూపినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైతు వేదిక అనగానే రైతులకు సంబంధించినటువంటి చర్చకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఈ వేదికలు మాత్రం తూతూ మంత్రంగా అనేవి తయారై ఇలా సంరక్షణ లేకుండా పోయిందనేది మనకు ఈ విజువల్స్ని బట్టి కూడా చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి రైతు వేదికలకు సంబంధించేసి రైతే రాజు అయ్యేలా, అంటే పంటలకు సంబంధించినటువంటి ఏవైతే వాతావరణానికి అనుకూలంగా దిగుబడిచే పంటలను వేయాలన్నటువంటి ఒక వేదికలను తయారు చేసినటువంటి అంశంగా ఇటు రైతులు కూడా ఇక్కడికి వచ్చేసి ఆయా పంటల మీద వీరు ఇక్కడ చర్చోపచర్చ కొనసాగి దాని తర్వాత అనంతరము ఏ పంటలు లాభదాయకమైనటువంటివి అనేది వారు ఒక నిర్ధారణకు వచ్చినాక ఆ పంటలు వేసినట్లయితే అధిక దిగుబడి, ఇటు రైతు కూడా ఆరోగ్యమైనటువంటి పంటలను కూడా వేసేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి ఈ వేదికలు ఇలా తయారవడం అనేది చాలా ఈ నిర్లక్ష్యానికి అధికారులు కూడా ఎవరిని ఇక్కడ పూర్తి స్థాయిలో
ఇప్పటి వరకు ఉండకపోవడం అనేది కూడా కొంతమట్టుకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇది కన్నడ వివరాలతో కేవలం సత్యసార్ ఆశేఖర్.